అధికారులు రాజకీయ నాయకుల మాటలు విని ఉంటే మేము తీవ్రంగా నష్టపోయేవాళ్ళం. ఈ సీజన్ లో రెండు నెలల వ్యవధిలో రెండు సార్లు వచ్చిన వరద మేము తీసుకున్న పంట విరామం నిర్ణయం సరైందేనని మాకు కళ్ళబల్లి హామీలు ఇచ్చే కంటే సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రయత్నించాలన్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపకుంటే ప్రతి సంవత్సరం తాము పంట విరామం చేస్తామని రైతులు మరొకసారి ప్రభుత్వానికి విన్నపం చేస్తున్నారు. అయినాపురంలో ముఖ్యంగా మూడు మురుగు కాలువలు ఆక్రమణకు గురయ్యాయి. రంగరాజు కోడు, నక్కల కాలువ, ఇరమండ కాలువలు ఆధునీకరించి వరద నుండి శాశ్వత పరిష్కారం చూపాలని వేడుకుంటున్నారు. ఇటీవల వ్యవసాయ శాఖ అధికారులు ఇక్కడికి పనుల కోసం 9 కోట్ల రూపాయలు ప్రభుత్వం విడుదల చేసినట్లు తెలియజేశారు. ఆ సొమ్ము సక్రమంగా ఈ కాలువల ఆధునీకరణ కోసం వినియోగించాలని రైతులు కోరుకుంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మడారం మండలం అయినాపురం గ్రామ పంచాయతీ అడిమది. మాకు గత 15-20 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా ఈ టైంలో వరదలు రావడం, పంటలు పోవడం రెగ్యులర్గా జరిగి ఇదే. దాని నిమిత్తమే మొన్న మేము 5వ తారీఖున కూర్చొని రైతులందరూ కూడా సమిష్టిగా నిర్ణయం తీసుకుని రాబోయే ప్రకటించాం. ప్రకటించిన తర్వాత ఎమ్మెల్యే గారు కానీ మినిస్టర్ గారు కానీ వ్యవసాయ శాఖ అధికారులు అందరూ వచ్చి మమ్మల్ని ఖచ్చితంగా ఓడ్చండి అని చెప్పడం జరిగింది. అయినా కూడా మేము ఈ నష్టాన్ని భరించలేని స్థితిలో ఈ పంట విరామాన్ని కొనసాగించాం. ఇవాళకి పంట విరామం ప్రకటించి 70 రోజులు అయింది. ఈ మధ్యకాలంలో 2 సార్లు వరద రావడం జరిగింది. ఒకసారి ఆకుమడి దశలో వరద రావడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఇదిగో మీ విజువల్స్లో కనపడుతున్నాయి. ఇది అంటే చీలా లేకపోతే ఇక్కడ ఏమైనా ఒక గోదావరి సముద్రంలో ఉందా అన్నది ఇవన్నీ కేటాలతోటి ఉన్నాయి. నిజంగా అధికారులు, ఎమ్మెల్యే గారు, మినిస్టర్ గారి మీద గౌరవంతో మేము ఊడ్చి ఉంటే ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా 10 ఇంచుమించు ఎకరానికి 15 వేలు నష్టపోయి ఉండేవాళ్ళం. అంటే ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ కొంతమందికే వస్తుంది. అది కూడా సొంత రైతులు అయి ఉండాలి, లేకపోతే కౌలు రైతుకి సిసిఆర్సీ కార్డు ఉన్నవాళ్ళకే వస్తుంది తప్ప తదిమవాళ్ళందరికీ రాదు. దాంతో చాలామంది సన్న చిన్నకారు రైతులు నష్టపోదురు. మేము కోరుకునేది ఏంటంటే మళ్ళీ సంవత్సరానికైనా ఈ వరద లేకుండా చూసి నక్కల కాలువ కానీ ఇరమండ డ్రైను పూర్తిగా ఓపెన్ చేసినట్టు అయితే మాకు ఈ సమస్య నుంచి బయటపడతాం. ఇవాళ వచ్చిన వరద నీరు కాదు, మాది పైనుంచి 16 మండలాల నుంచి దిగి వాటర్ అంతా ఇక్కడ స్టాగ్నేట్ అయిపోయి ఇలా మునిగిపోవడం జరిగింది. వరదలు తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం మండలం అయినాపురం పంచాయతీ. నా పేరు మొక్క రామారావు అండి. నేను అయినాపురం గ్రామ సర్పంచ్ని. గత 5 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకి మన ఈ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అయిపోయి అయినాపురం చాలా ఇబ్బందులకు గురవుతుంది. లోతు పైన లేదు, తిన్నాక తిండి లేదండి. మీ విటాలలో ఏం చేయాలో మాకు అర్థం కాకుండా ఈఆర్ఓ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ ఎండీఓ గారు కానీ అసలు ఎవరు వచ్చి మమ్మల్ని పట్టించుకుని నాదులు అనేవారు మాకు అవలు కాపాడలేదండి. ఇక్కడ 5 రోజుల మంచి ఈ 5 రోజులు ఇవాళ 6వ రోజు అండి. 6వ రోజుల మంచి మాకు సరిగ్గా తిన్నాక మాకు తిండలేదండి. మాకు అవలు ఆదరించే ఆధారం లేదండి. మాకు మీ విటాలలో ఏం చేయాలో మాకు ఏమేమి ఆధారం తో ఇట్టేస్తారో మీరు ఏం చేస్తారో.